రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి మరో షాక్ అన్నమాట. రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు జూన్ నెల జీతాలు లేనట్టే అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే ఎవరికి లేనట్టు ఏంటి అనేది అయితే మనం చూసుకున్నట్లయితే, ప్రభుత్వం హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ ఉపాధ్యాయులకు జూన్ నెల జీతాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. బాలికల కోసం ప్రత్యేకంగా ఇంటర్ను ప్రారంభించిన ప్రభుత్వం ఏడాది ఆలస్యంగా స్కూల్ అసిస్టెంట్లను బోధనకైతే నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1746 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి పదోన్నతి కల్పించిన అధికారులు క్రేడర్ స్ట్రెంత్ను చేయలేదు. ఇది చేస్తే జీతాల బిల్లును సిఎఫ్ఎంఎస్కు పంపించే అవకాశం ఉంటుంది. క్రేడర్ స్ట్రెంత్ లేనందున జూన్ నెల జీతాలు బిల్లులు చేయలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జూన్ నెలకు సంబంధించి జూలై 1 నుంచి ఇచ్చే జీతాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వీరికైతే రావట్లేదు అనమాట. హై స్కూల్ ప్లస్ ఇంటర్ విద్యా ఉపాధ్యాయులకు అయితే వీరికైతే జీతాలు అయితే రావట్లేదు. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు.